ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ అయితే గుడ్ బై చెప్పబోతున్నాడు. అంతకన్నా ముందు రోహిత్ శర్మ ఫ్యాన్స్ లైక్ చేసి చెప్పొచ్చండి. ఇకపోతే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ముందు డెక్కన్ చార్జెస్ అనే టీంలో అయితే ఫస్ట్ అయితే ఆడాడు, దాని తర్వాత ముంబై ఇండియన్స్కి వచ్చాడు. ఇకపోతే ముంబై ఇండియన్స్ జట్టును అయితే రోహిత్ శర్మ అయితే వీడబోతున్నాడని తెలుస్తుంది. తదుపరి ఐపీఎల్ సీజన్లో అతను మరో ఫ్రాంచైజ్కి వెళ్ళబోతున్నాడు, జంప్ కాబోతున్నాడు అనే విషయం కూడా గట్టిగా అనిపిస్తుంది. ఇకపోతే నా అభిప్రాయం ఏంటంటే రోహిత్ శర్మ అయితే ముంబై ఇండియన్స్ ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే ముంబై ఇండియన్స్లో ఉంటే కెప్టెన్సీ అయితే రాదు, కెప్టెన్సీ రోహిత్ శర్మకు లేకపోతే ఆ టీం అయితే హ్యాండిల్ అయితే ఎవరూ చేయలేరు. ఇకపోతే హార్దిక్ పాండే అయితే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన హార్దిక్ పాండే మాత్రం ఏమాత్రం అయితే ముంబై ఇండియన్స్ అయితే హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. కాబట్టి రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇచ్చి ముంబై ఇండియన్స్ ఉంచుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇకపోతే తన నెక్స్ట్ డే జంప్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్న టీంలు ఏంటంటే కేకేఆర్కి జంప్ అవుతుందని అయితే గట్టిగా అయితే వినిపిస్తుంది. ఎందుకంటే నా దృష్టిలో రోహిత్ శర్మ వచ్చే సీజన్ నుంచి ముంబైలో కాకుండా కేకేఆర్కి ఆడితే చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కేకేఆర్ అనే స్ట్రాంగెస్ట్ టీంకి మన రోహిత్ శర్మ యాడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పి ఇక నాకైతే అతడి కోల్కతా నైట్ రైడర్స్లో ఆడితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఓపెనర్గా రోహిత్ శర్మ అండ్ శ్రేయస్ అయ్యర్ ఆడితే చాలా గట్టిగానే ఉంటుంది మ్యాచ్. ఇక ఊహించిన స్థాయిలో స్కోర్ గట్టిగానే ఉంటుంది. ఇక టీం కూడా అయితే ముంబై ఇండియన్స్ లాగా అయితే గట్టిగా ఎవరు స్ట్రాంగెస్ట్ ఉంటుందని తెలుస్తుంది. ఇకపోతే ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ తప్పుకుంటే నెక్స్ట్ ఆర్సీబీకి వెళ్ళే చాయిస్ కూడా ఎక్కువనే ఉంది. ఎందుకంటే ఆర్సీబీ సరైన బ్యాట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే అలా ఇలాంటి పరిస్థితులు అయితే రోహిత్ శర్మ అయితే ఏమాత్రం అయితే వదులుకోరు ఆర్సీబీ. కాబట్టి ఆర్సీబీ ఎక్కువ ఫోకస్ కూడా రోహిత్ శర్మ పెట్టినట్లే తెలుస్తుంది. ఇక రోహిత్ శర్మ అభిమానులు కూడా సైతం ఆర్సీబీకి వెళ్తే బాగుంటుంది అయితే చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. ఎందుకంటే మన రోహిత్ శర్మ అండ్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంటుంది. ఇకపోతే పార్ట్నర్షిప్ కూడా చాలా బిల్డ్ అవుతుంది అని తెలుస్తుంది. కాబట్టి ఇద్దరైతే ఆర్సీబీలో ఉంటే చాలా బెటర్. ఇకపోతే నెక్స్ట్ అయితే లక్నో కూడా వెళ్ళే చాయిస్ అయితే ఉంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ అయితే లక్నోకి చాలా విఫలమవుతుంది. ఎందుకంటే తన కెప్టెన్సీ కూడా బాగాలేదు అండ్ బ్యాటింగ్ కూడా ఈ సంవత్సరం చాలా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి రోహిత్ శర్మ లక్నోకి వెళ్తే చాలా టీం అయితే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఓపెనర్లకు అయితే మన రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ అయితే స్ట్రాంగెస్ట్ ప్లేయర్. ఎందుకంటే పార్ట్నర్షిప్ కూడా చాలా బిల్డ్ చేస్తారు. కాబట్టి ఇకపోతే ఈ మూడు టీంలు దేనికెళ్ళా బెటర్ చాయిస్ ఉంటుంది. ఇక మూడు టీంలు కంటే మన రోహిత్ శర్మ కోసం అయితే నెక్స్ట్ సీజన్ అయితే పోటీ పడుతున్నారు. పోతే ముంబై ఇండియన్స్ని వీడి నెక్స్ట్ ఫ్రాంచైజ్కి అయితే వెళ్ళిపోతున్నాడు మన రోహిత్ శర్మ. కాబట్టి ఈ లోపు అయితే ముంబై ఇండియన్స్ అయితే మేనేజ్మెంట్ అంతా మాట్లాడుకుని కెప్టెన్సీ మన రోహిత్ శర్మకి ఇస్తే చాలా బాగుంటుంది, ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి రోహిత్ శర్మకి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇవ్వాలి, లేదంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇస్తే ప్రతి మ్యాచ్ కూడా ఇలా ఫెయిల్ అవుతూనే వస్తారు. కాబట్టి రోహిత్ శర్మ పక్క కెప్టెన్సీ ఇవ్వాలి. ఇకపోతే డెక్కన్ చార్జెస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలో అయితే 2009 నుండి 2012 వరకు హైదరాబాద్ తరఫున డెక్కన్ చార్జెస్ అనే టీం అయితే ఆడింది. ఇకపోతే 2009 దక్షిణాఫ్రికా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో అయితే పోటీ పడి రోహిత్ శర్మ కెప్టెన్సీలో అయితే కప్పుకోవడం జరిగింది. కాబట్టి పక్క అయితే రోహిత్ శర్మకి అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఉంచాలి. ఇకపోతే నచ్చలేక సపోజ్ మోర్ బెట్స్ మన ఛానల్ వాచ్ చేస్తున్నాం.